ఆంధ్రజ్యోతి పేపర్. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇలా అంతర్జాతీయంగా ఒక వార్త అయితే ప్రచురించింది, మనోళ్ళే చంపేస్తున్నారా, విదేశాల్లో వరుసగా శత్రువులు హతం, భారత గడ్డపై ఉగ్ర చర్యకు పాల్పడిన వారు కథం, పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలే, నిజ్జర్ మృతి వెనక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మొసాద్. మన దేశానికి వస్తే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ వింగ్ నుంచి వచ్చినటువంటి యోధులు, ఆ వింగ్ గురించి చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ వింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరు ఇట్లా నిటారుగా నిలబడతారు, సచ్చే వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తారు. అది రాకున్న పవర్. గట్టిగా చెప్పాలి అంటే మీరు వినే ఉంటారు, బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో కూడా చర్యను జరిపి, అక్కడ వాళ్ళు మన మీద ఎప్పుడు యుద్ధం చేస్తారో చెప్పి, ఈ యుద్ధంలో మన భారతదేశం పై చేయి చేసేలా చేసి, తను అనుకోకుండా పాకిస్తాన్ వాళ్లకు దొరికి ఎన్నో చిత్రహింసలు భరించి జైల్లోనే చచ్చిపోయిండు. ఈ జాతి కోసం తన ప్రతి అణువును అక్కడ త్యాగం చేసిండు. ఎన్ని చిత్రహింసలు ఎంత దారుణంగా హింసించినా కూడా ఈ దేశం గురించి ఒక్క రహస్యం కూడా చెప్పకుండా చనిపోయినటువంటి వ్యక్తి రవీంద్ర కౌశిక్. అలాంటి వ్యక్తుల్ని తయారేసింది రా. నిజంగా రాలో జాయిన్ అవ్వాలంటే నీ ప్రతి అణువును చిత్రహింసలు పెడుతున్నా కూడా ఈ జాతి కోసం నవ్వుతూ భరించడం, ఈ జాతి కోసం వేరే దేశాలలోకి వెళ్ళి ఈ జాతికి ద్రోహం చేసిన వాళ్ళను వెతుకుతూ వెంటాడుతూ చంపే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే రా. నిజంగా రా గురించి చెప్పాలంటే అణువును పులకరించిపోతుంది. దాని గురించి రాసే ప్రయత్నం చేశారు. ఇకపోతే సెల్యూట్ అండ్ జోహార్ రవీంద్ర కౌశిక్ సార్.